మెదక్ జిల్లా రామన్నపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని స్థానికులు మరియు అఖిలపక్షం నాయకులు 48 గంటల రామన్నపేట బందకు పిలుపునివ్వగా నేడు రెండవ రోజు స్థానిక వ్యాపారులు తమ వ్యాపారాలను స్వచ్ఛందంగా బంద్ చేసి బందును పాటిస్తున్నారు. నేడు కాంగ్రెస్ పిసిసి సభ్యులు బాలకృష్ణ మరియు అఖిలపక్షం నాయకులు స్థానికుల ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజన్ కు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న రామన్నపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని వారు పేర్కొన్నారు. ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రంగా ఉండి టి అంజయ్యను ముఖ్యమంత్రిగా అందించిన రామన్నపేట నియోజకవర్గం డీలిమిటేషన్ లో మెదక్ నియోజకవర్గంలో కలిసిపోయి ఒక చిన్న మండలంగా మిగిలిపోయిందని, రామన్నపేట అభివృద్ధిలో వెనకంచెలో ఉందని, రామన్నపేటకు పూర్వ వైభవం రావాలంటే వెంటనే తెలంగాణ ప్రభుత్వం రామన్నపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు రామన్నపేట రెవెన్యూ డివిజన్ మలిదశ ఉద్యమానికి 76 రోజు. ఈ నిన్న 75 రోజు నుంచి నిరవధికంగా 48 గంటల బందుకు జేఏసీ తరఫున పిలుపునియడం జరిగింది. జేఏసీ తరఫున పిలుపునిచ్చిన తర్వాత ఇక్కడున్న ప్రతి ఒక్క దుకాణదారులకు, వ్యాపారస్తులకు, ఇక్కడున్న ప్రజలకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పాదాభివందనం చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా బంద్ చేసుకుర్రు. అంటే ఇక్కడున్న ప్రజల ఆకాంక్ష, ఇక్కడున్న ప్రజల ఆకాంక్ష, ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు అనుకోండి, పెద్ద దుకాణాలు అనుకోండి, అట్లాంటి ప్రతి ఒక్కరు వర్తక వాణిజ్య వ్యాపార రంగాలు ప్రతి ఒక్కరు ఆకాంక్ష రెవెన్యూ డివిజన్ రావాలని చెప్పేసి. మలిదశ ఉద్యమం, తొలిదశ ఉద్యమంలో హరీష్ రావు గారు మాట ఇచ్చిర్రు, ఏది ఖచ్చితంగా తెలంగాణలో తర్వాత రెవెన్యూ డివిజన్ అయితే అది రామన్నపేట ఉంటుందని చెప్పేసి. ఆ తర్వాత ఎన్నో రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసారు, కానీ దీన్ని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయలేదు. ప్రజలారా మీరందరూ గమనించండి, ఎందుకు అని చెప్పేసి అంటే ఇక్కడ మనం అడిగేవాళ్ళు, ఇక్కడున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కానీ, అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్సీలు కానీ, మిగతా వాళ్ళు కానీ కనీసం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావట్లేదు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావలేదు. ఎందుకంటే ఎంతో చరిత్ర కలిగింది రామన్నపేట. ఇక్కడ రామన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి టిఎన్జే గారు అయినారు. అంటే అంత ఘనత ఉన్న రామన్నపేటను ఇవాళ రోజున కాన్స్టిట్యున్సీ లేకుండా పోయింది, ఇవాళ రోజున కనీసం రెవెన్యూ డివిజన్ రోజుకోలేకపోయింది. అంటే రామన్నపేట తిరోగమనంలో నడుస్తుంది. అధిక ఇక్కడ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పురోగమనంలో ఉంటుంది రామన్నపేట అని చెప్పేసి, అంటే తిరోగమనంలో ఉంటుంది. అంటే ఆమెకు కాంట్రాక్ట్ల మీద ఉన్న ధ్యాస, ఇక్కడ ఉన్న నాయకులకు లంచాలు డబ్బులు తీసుకున్న దాని మీద ఉన్న ఆశ తప్ప రెవెన్యూ డివిజన్ ప్రజల ఆకాంక్షల కోరికలు ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచిస్తలేరు. ఇంతకుముందే మన మిత్రులు చెప్పినట్టు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా బంద్ చేసుకోరు. ఇప్పుడు వీళ్ళు డబ్బులు సంపాదించుకుని అధికారంలో వచ్చినట్టు కనబడుతుంది. కనీసం ఇక్కడ ఆధార్ కార్డు కేంద్రం లేదు. ఆధార్ కార్డు కేంద్రం లేని రామన్నపేటను తయారు చేసింది పద్మాదేవేందర్ రెడ్డి. డిగ్రీ కాలేజీ లేని రామన్నపేట ఉన్నది ఇవాళ. ఇక్కడ తెలంగాణ ఏర్పాటు ఏదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్షనో అట్లనే రామన్నపేట చుట్టుపక్కల రామన్నపేట కానీ, నార్సింగ్ కానీ, నిజాంపేట కానీ, మాసాయిపేట, చిన్నశంకరపేట, వీళ్ళందరూ ఆకాంక్ష రెవెన్యూ డివిజన్ అనేది వీళ్ళందరూ ఆకాంక్ష. తెలంగాణ ఆకాంక్షను సోనియా గాంధీ ఎట్లా తీర్చిర్రో ఇవాళ రోజున రామన్నపేట రెవెన్యూ డివిజన్ ఆకాంక్షను కూడా ఖచ్చితంగా వచ్చే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాను. మిత్రులారా గమనించండి, ఇప్పుడు వచ్చే ఈ ఉద్యమం ఇంకా తీవ్రంగా చేయాలి మనము. ఈ తరహా ఉద్యమంతో వాళ్ళు దిగిరారు. నెక్స్ట్ ఖచ్చితంగా ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్సీని కానీ ఇక్కడ మంత్రిని నచ్చితే అడ్డుకుంటేనే రెవెన్యూ డివిజన్ ఏర్పడతాయని మీ అందరి మిత్రులకు తెలియజేస్తూ